नमस्ते वेलकम टू एपी लोकल टीवी न्यूज़ बुलेटिन में हेडलाइन। నేడు అద్వానీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ఉపరాష్ట్రపతి ప్రధాని హోంమంత్రి నేడు హైదరాబాద్లో జరిగిన హెచ్ఐసిసిలో కోవిడ్ 19 వారియర్ సన్మాన కార్యక్రమం పాల్గొన్న మంత్రి కేటీఆర్ నటుడు సోనూ సూద్ ఏపీలో 11 12వ తేదీలో భారీ వర్షాలు హెచ్చరించిన వాతావరణ శాఖ బీజేపీ కురువృద్ధుడు ఎల్కే అద్వారి ఈ రోజు తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు ఈ రోజుతో ఆయన 94 వసంతంలోకి అడుగుపెట్టారు ఈ సందర్భంగా అద్వానికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేందుకు పలువురు ప్రముఖులు ఆయన నివాసానికి వచ్చారు ఆయనకు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితరులు ఉన్నారు ఈ సందర్భంగా వీరంతా ఒకే చోట కూర్చుని మనసు విప్పి మాట్లాడుకున్నారు మరోవైపు మోదీ ట్విట్టర్ ద్వారా కూడా అద్వానికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు గౌరవనీయులైన అద్వాని గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు కేజీఆర్ లాంటి నేత ఉంటే తనలాంటి వాళ్ళ అవసరం ఎక్కువగా ఉండని సినీ ప్రముఖ సినీ నటుడు సోనూ సూద్ అన్నారు సోమవారం హెచ్ఐసిసిలో కోవిడ్ 19 వారియర్ సన్మాన కార్యక్రమం తెలంగాణ సోషల్ ఇంపాక్ట్ గ్రూప్ ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సినీ నటుడు సోనూ సూద్ హాజరయ్యారు సందర్భంగా సోనూ సూద్ మంత్రి కేటీఆర్పై ప్రశంసలు కురిపించారు కోవిడ్తో ఉద్యోగాలు చదువులు ఆత్మీయులను కోల్పోయిన వారు చాలా మంది ఉన్నారని అన్నారు వాళ్లకు సహాయపడమే ఇక తన ముందున్న సవాలన్నారు జమ్మూ నుంచి కన్యాకుమారి వరకు తాను సహాయ కార్యక్రమాలు చేసిన ఒక తెలంగాణ నుంచే సమాంతరంగా ప్రతిస్పందించే వ్యవస్థ కనిపించిందని అది కేసీఆర్ కార్యాలయమని సోనూ సూద్ కొనియాడారు సోనూ సూద్ రాజకీయాలకు వస్తాడనే భయంతోనే అతనిపై దుష్ప్రచారం చేశారని కేసీఆర్ విమర్శించారు అందుకే సోనూ సూద్ పై ఐటీ ఈడీ దాడులు చేయించారన్నారు అలాగే వ్యక్తిత్వాన్ని తగ్గించే ప్రయత్నం చేశారని విమర్శించారు సోనూ సూద్ రియల్ హీరో అని ఇలాంటి వాటికి సోనూ సూద్ భయపడాల్సిన అవసరం లేదన్నారు ఆయన But I think gentlemen like Sonu Sood, who have done stellar work, you know, pure humanitarian work without a motive, I think he's a real hero, deserves a huge, huge round of applause. Sonu, you have inspired millions of people across not only India, but also other parts of the world. My compliments to you on a terrific humanitarian work. Sonu mentioned about the four things that will get thrown at you. By PAP, as he called it, apeksha, alochna, hatya, aur aakhri mein shraddha. Manu edaina manchi pani modal pettinappudu, paapo anedi modata ina apeksha kosam ante peru kosam kirti kanduti kosam edo chestunnadu ani modalu badnam chestaru. Inake edo vere motive undi ledo edo cheyalanukuntunnadu ledha rajakeeyallo ki raavalanukuntunnadu edo padavi kavali. లేదు ఇంకేదో కావాలి అని మొదలు బద్నాం చేస్తారు అది దాటిన తర్వాత ఆ స్థితి దాటిన తర్వాత ఆలోచన అంటే విమర్శ చేస్తారు విమర్శతో మిమ్మల్ని డిమారలైజ్ చేసి అక్కడికే ఆపేసే ప్రయత్నం చేస్తారు అది కూడా ఫెయిల్ అయిన తర్వాత మీకు మీ క్యారెక్టర్ అసాసినేషన్ చేసే ప్రయత్నం చేస్తారు అన్నారు ఇది ఎవరికో కాదు సోనూ సూద్ గారికి కూడా జరిగింది ఆయన ప్రయత్నం ఏదో ఆయన చేసుకుంటూ అంతో ఇంతో కష్టపడి ప్రజలకు సేవ చేసే ప్రయత్నం చేస్తుంటే ఐటీ దాడులు ఈడీ దాడులు రకరకాల దాడులు ఎందుకంటే భయపడుతున్నారు ఏం చేస్తారో మళ్ళీ ఈయన రాజకీయాల్లోకి వస్తే మాకెక్కడ నష్టం అని చెప్పి రకరకాల దాడులు చేసే వాళ్ళు కూడా ఉన్నారు బట్ సోను డర్నాని కిసిసే డర్నాని జిందగీ బహుత్ ఛోటీ హై ఔర్ ఉస్మే జిత్నా హమ్ కోషిష్ కరే జైసా ఆప్నే దిఖాయా ఇస్ సాల్ మే
जितना हम कर सकते हैं एक इंडिविजुअल लेवल पे और एक सेलिब्रिटी के लेवल पे, आप जैसे सेलिब्रिटी ने जो दिखाया, यू आर द रियल हीरो, यू शुड नॉट बी डिटर्ड, यू शुड नॉट बी वरीड अबाउट एनी सच थिंग, वी आर ऑल विथ यू. एंड द लास्ट थिंग ही सेड, वंस यू डू गुड वर्क देन यू गेट इनटू दैट डेमी गॉड स्टेटस. यू नो, आपको भगवान बना दे के आपको एक मंदिर बना देंगे आपके लिए. मैंने तो देखा था कि आपके लिए किसी ने मंदिर भी बना दिया, बट उसमें मत जाना. ये ना बोलना कि मैं गॉड बन गया तो मैं अभी प्रीच करूंगा, कुछ नहीं करूंगा. सो वी आर ऑल, यू नो, वी आर ऑल गोइंग टू वर्क टुगेदर, गवर्नमेंट्स, नॉन गवर्नमेंट ऑर्गेनाइजेशंस, एंड वट एवर आई एम सेइंग टू सोनू सूद ऑल्सो अप्लाइज टू ईच एंड एवरी वन ऑफ यू. सम ऑफ यू हैड स्पोकन टू मी एंड सेड हमें और कुछ करना है, वी वॉन्ट टू डू मोर, वी विल एब्सोल्युटली स्टैंड बाई यू, द गवर्नमेंट ऑफ तेलंगाना विल वर्क विथ यू. आई रिक्वेस्ट यू टू रीच आउट थ्रू SIG टू जयेश रंजन. He's not only the secretary for industry and IT, he's also in charge of the corporate social responsibility from government of Telangana. So continue to do the good work, continue to reap good karma, continue to inspire others, fellow humans, to do more. Once again, I wish you all the very best, and let's hope together collectively we'll come out of this pandemic in the days to come, in the weeks to come. Thank you. Jai Telangana. KTR లాంటి నాయకుడుంటే తనలా స్టార్ట్ డూయింగ్ వర్క్ ద పాప్ విల్ త్రో ద ఫస్ట్ వెపన్ విచ్ విల్ సే కి అపేక్ష క్యా హై, వాట్ ఇస్ ద రీజన్ బిహైండ్ దట్ వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ గుడ్ యు ఆర్ డూయింగ్ యు ఆర్ హెల్పింగ్ పీపుల్ దేర్ సమ్ రీజన్ మ్యాన్ దిస్ గాయ్ వాంట్స్ టు గెట్ ఇన్ టు పాలిటిక్స్ ఆర్ దిస్ గాయ్ వాంట్స్ టు డూ సంథింగ్ దట్స్ ద రీజన్ హీ ఇస్ డూయింగ్ ఇట్ అండ్ ద ఇండివిజువల్ హూ ఇస్ వర్కింగ్ టు సేవ్ ఎ లైఫ్ ఆర్ టు డూ గుడ్ హీ స్టాప్స్ వర్కింగ్ సెడ్ యార్ मेरा क्या काम है बॉस, मैं तो हेल्प करने निकला था और आप मुझे बोलते हैं मेरा कोई अपेक्षा है, रीजन. सो ही स्टॉप्स एंड पाप विंस, बट फ्यू पीपल क्रॉस दैट बैरियर. सो देन पाप थ्रोज द सेकेंड वेपन विच इज, यू नो, दे स्टार्ट यू नो डिमोरलाइजिंग योर सेल्फ और दे विल से समथिंग कि बॉस इससे कुछ होने वाला नहीं है, यू नो, ये बंद कर देगा अपना काम, देखना भी दस एक हफ्ते के लिए help kar raha hai, you know, he's helping people and then he's going to stop. You see, and the person who's helping people, he says, yaar, I am doing good, yaar, why are they saying all these things to me? I will stop, I don't want to do. And the good హైదరాబాద్ ప్లేయర్ వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ పివి సింధు ఇవాళ పద్మభూషణ్ అవార్డును అందుకున్నారు. 2020 సంవత్సరానికి గాను ఈ అవార్డు ఆమెను ఫరించింది. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి కోవింద్ చేతుల మీదుగా ఆమె ఈ అవార్డును స్వీకరించారు. ఒలింపిక్ ప్లేయర్ పుసర్ల వెంకట సింధు రియోలో జరిగిన ఒలింపిక్స్ లో సిల్వర్ పతకం గెలవగా ఇటీవలే టోక్యోలో జరిగిన ఒలింపిక్స్ గేమ్స్ లో ఆమె బ్రాంజ్ మెడల్ ను గెలుచుకుంది. 2015లో సింధుకు పద్మశ్రీ అవార్డు దక్కింది. We see the presence of dignitaries from all walks of life, along with the unsung heroes who carry on relentlessly with their work, regardless of recognition. But this is a national recognition that they are receiving, a national platform for the work that they have been doing tirelessly. माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी, साथ में गृह मंत्री श्री अमित शाह, उपराष्ट्रपति श्री एम वेंकैया नायडू का आगमन, माननीय प्रधानमंत्री और केंद्रीय गृह मंत्री द्वारा उनका अभिवादन दरबार हॉल में, ऑफ द वेरियस पद्मश्री रिसिपिएंट्स इज डॉक्टर सुशोभन बैनर्जी, who is better known as Ek Takar Daktar, or the 1 rupee doctor, for treating poor patients for just 1 rupee. Dr. Damayanti Beshra, who is a Padma Shri for literature and education, reputed Santhali author and Adivasi researcher, known for her important contributions to the language. पद्म पुरस्कारों के प्रदान करने का आज ये पहला चरण है. राष्ट्र की प्रथम महिला श्रीमती सविता कोविंद का दरबार हॉल में आगमन हो चुका है. अभिवादन स्वीकार करते हुए उपस्थित विशिष्ट अतिथिगणों का प्रथम पंक्ति में विराजमान श्रीमती सविता कोविंद, राष्ट्र की प्रथम महिला.
In just a short while from now, the Honorable President of India will arrive at the Darbar Hall after the national anthem has been played and the President takes his seat. The Home Secretary will approach the President and request his permission to begin the civil investiture ceremony. On receiving the President's assent, the Home Secretary will read the name and the field of the awardees. First, the Padma Vibhushan, followed by the Padma Bhushan, and then the Padma Awards. After the presentation of the decorations, the Home Secretary will approach the President and seek his permission to bring the ceremony to a close. The buglers mark the arrival of the Honorable President of India, Sri Ramnath Kovind. कुमारी पीवी सिंधु खेल बैडमिंटन ఆంధ్రప్రదేశ్లో ఈ నెల 11-12వ తేదీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆగ్నేయ బంగాళాఖాతం దాని సమీప ప్రాంతాల్లో నేడు అల్పపీడనం ఏర్పడిందని, ఆ తర్వాత 48 గంటల్లో అది మరింత బలపడి పశ్చిమ వాయువ్యంగా ఉత్తర తమిళనాడు తీరం దిశగా ప్రయాణించే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో రాయలసీమ దక్షిణ కోస్తాల్లో నేడు రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. అలాగే ఈ నెల 11-12వ తేదీలో చిత్తూరు, కడప, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు, అనంతపురం, కర్నూలు, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. మహమ్మారి భయంతో తగ్గిన భక్తులు కార్తీక మాస శోభ. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం ద్రాక్షారామశ్రీ మాణిక్యామ సమేత శ్రీ భీమేశ్వర స్వామి కార్తీక మాసం పురస్కరించుకుని మొదటి సోమవారం భక్తులు కరోనా నిబంధనలు పాటిస్తూ స్వామి అమ్మవారులను దర్శించుకుంటున్నారు. కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తుందని ప్రభుత్వాలు హెచ్చరించడంతో కార్తీక మాసంలో కూడా దేవాలయాల్లో భక్తుల రద్దీ అంతంత మాత్రం కానే ఉంది. పంచరామ క్షేత్రమైన ద్రాక్షారామ క్షేత్రానికి ఒక ప్రత్యేకత ఉంది. అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన శ్రీ మాణిక్యామ అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం క్యూలైన్లు మరియు తాగునీటి సదుపాయం, చంటి పిల్లలకు పాలు ఏర్పాటు చేయడం జరిగిందని, స్వామివారికి ఎదురుగా ఉన్న కోనేరు స్థానాలను ఘట్టము నిలిపివేస్తున్నట్లు ఆలయ ఈవో తెలిపారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఆలయ ఈవో మాట్లాడుతూ భక్తులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ స్వామి అమ్మవారి దర్శించుకోవాలని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని తెలియజేశారు. మాణిక్యామ సమేత శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానం
కార్తీకమాస సందర్భంగా చాలా మంది భక్తులు ఆంధ్రప్రదేశ్ నుంచి మనకి రావడం ఈ మొదటి సోమవారంలో భక్తులు ఎక్కువ మంది వస్తారు. కొన్ని రోజులకే మేము నాలుగు ముందు మేము మనకి ఎండకాలకుండా వర్షం కాకుండా మేము దర్శన దర్శనం అభిషేక దర్శనం కూడా ఏర్పాటు చేయాలి. ఏడు గంటల నుంచి కూడా చాలా మంది భక్తులు కూడా మన పావులు పిల్లలు ఇచ్చాను పెద్దలకి పావులు ప్రతి ఒక్కరు కూడా కోవిడ్ నిబంధనలు ఉండడం మనం కంపల్సరీ పని కోవిడ్ జరుగుతుంది కాబట్టి మీ ఆరోగ్యానికి మరియు మీ కుటుంబమే కాకుండా బయట వచ్చిన చెమరా కూడా మాస్క్ పెట్టుకుని రాకుండా మంచిది ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితి అవకాశం కూడా ఈ భారతదేశంలో దక్షిణ కాశీగా ప్రసిద్ధి పొందిన ద్రాక్షారామ క్షేత్రం పంచారామ క్షేత్రంలో స్వయంభూగా స్వామివారు కలిసిన క్షేత్రం దక్షత్య భువన ఆరామ ద్రాక్షారామ. ఇది దక్షిణ కాశీగా ప్రసిద్ధి పొందింది. అంతేకాకుండా కాశీని విడిచిపెట్టి వ్యాసుల వారు ఇక్కడ నివసించడం వల్ల దీన్ని వ్యాస కాశీగా కూడా పిలువబడుతుంది. స్వామివారు ఇక్కడ స్వయంగా వెలిసిన శివలింగం 14 అడుగుల స్వయంభూ శివలింగము తెల్లటి స్వచ్ఛమైన తెల్లటి చిత్రుని కాంతిలో మెరిసిపోతూ ఉంటారు. అంతేకాకుండా భారతదేశంలో అష్టాదశ మహాశక్తి పీఠాల్లో అమ్మవారు మాణిక్యాంబగా ప్రసిద్ధి పొందారు. అమ్మవారి యొక్క నాభిస్థానం పడిన ప్రదేశము మణిపూర్వక చక్రము మణిపూర్వ చక్రము అంటారు. మాణిక్యాంబగా ప్రసిద్ధి పొందారు. అంతేకాకుండా దక్ష ప్రజాపతి యజ్ఞం చేసిన ప్రదేశం కాబట్టి దీన్ని ద్రాక్షారామ అని పిలుస్తారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం రామచంద్రాపురం ఆర్టీసీ కాంప్లెక్స్ లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. రామచంద్రాపురం డివిజన్ డిఎస్పీ డి బాలచంద్రారెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా 2 రోజులు గంజాయి మత్తు పదార్థాల నిషేధ కార్యక్రమం తనిఖీ నిర్వహిస్తున్నారు. రామచంద్రాపురం డిఎస్పీ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ఆదేశాల మేరకు గంజాయి మత్తు పదార్థాల నిషేధం దిశగా నియోజకవర్గంలో పలుచోట్ల ఆకస్మిక తనిఖీలు చేపట్టామని ఎవరైనా మత్తు పదార్థాలు వాడినట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాలని సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. శ్రీనివాస్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. రాష్ట్రంలో గాంజాయి లేదా ఇతర మత్తు పదార్థాల వాడకము ని అరికట్టే ఉద్దేశంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రేపు స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరుగుతుంది పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మధ్యకాలంలో ఈ గాంజా పండించడం కానీ లేదా గాంజా ట్రాన్స్పోర్ట్ గాంజా వాడకం గురించి పెద్ద ఎత్తున న్యూస్ ఐటమ్స్ రావడం జరుగుతుంది. కాబట్టి పోలీస్ శాఖ తరఫున ఈ మత్తు పదార్థాల వాడకం పైన ఉక్కుపాదం మోపాలనే ఉద్దేశంతో గౌరవనీయులు మా జిల్లా ఎస్పీ గారు రవీంద్రనాథ్ బాబు గారి ఆదేశాల మేరకు మొత్తం ఎక్కడైతే ఈ పబ్లిక్ ప్లేసెస్ ప్రైవేట్ ప్లేసెస్ అని సంబంధం లేకుండా ఎక్కడైతే వీటి ట్రాన్స్పోర్ట్ కానీ వీటి వాడకం పెట్టాలంటే ఎవరైనా ఇక్కడ రోడ్డు పక్కన ఏదైనా ఖాళీ ప్రదేశాల్లో తాగే అవకాశం ఉండే ప్రతి దగ్గర ఈరోజు రేపు చెక్ చేయడం జరుగుతుంది. అలాగే పాత నేరస్తులు ఎవరైతే గాంజా కేసుల్లో జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళు లేదా ఆల్రెడీ వాళ్ళ మీద కేసులు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది.
ముఖ్య ఉద్దేశం వచ్చేసి ఈ రాష్ట్ర మొత్తంగా రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ మన సబ్ డివిజన్ పరిధిలో కానీ ఈ మత్తు పదార్థాల వాడకాన్ని సంపూర్ణంగా నిర్మూలించాలనేది దీని ముఖ్య ఉద్దేశం. ఈ మీడియా ద్వారా అందరికీ తెలియజేసేది ఏంటంటే మీ చుట్టుపక్కల కానీ లేకపోతే మీకు తెలిసి కానీ ఎక్కడైనా గాంజా పండించడం కానీ లేదా ట్రాన్స్పోర్ట్ లేదా ఎవరైనా వాడకం గురించి కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే ఆ సంబంధిత పోలీస్ అధికారులకు తెలియజేస్తే దాని మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఎవరైతే ఈ ఇన్ఫర్మేషన్ పోలీసులకు ఇస్తారో వారి పేర్లు లేదా వారి ఫోన్ నెంబర్లు కూడా ఎవరికి తెలియకుండా గోప్యంగా ఉంచడం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ఆదేశాల మేరకు ఈ రోజు ఉదయం అమలాపురం పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు అయ్యాజీ వేమ మానేపల్లి అధ్యక్షతన అమలాపురం రెవెన్యూ డివిజన్ ఆఫీస్ వద్ద పెట్రోల్ పై రాష్ట్ర పన్ను తగ్గించాలని కోరుతూ బీజేపీ అమలాపురం పార్లమెంట్ జిల్లా నాయకులు కార్యకర్తలు ధర్నా నిర్వహించి ఆర్డీఓకి మెమోరాండం సమర్పించడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట నాయకులు ఎలిమినేట్ లేటి మాలకొండయ్య పాల్గొని మాట్లాడుతూ పెట్రోల్ డీజిల్ రేట్లు పెరుగుదలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని గమనించిన మన ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర పన్నులో నుండి 5 రూపాయల పెట్రోల్ పైన 10 రూపాయలు డీజిల్ పైన తగ్గించిందని అదేవిధంగా బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా 7 రూపాయల నుండి 10 రూపాయలు రాష్ట్రాల పన్ను తగ్గించారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ది ఉంటే తగ్గించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలను పదిహేనవ తేదీన జరగనున్న కార్పొరేషన్లో 4 వార్డుల్లో ఉప ఎన్నికల ప్రచారం హోరెత్తించింది. మంత్రి నియోజకవర్గ పరిధిలో గల 3 వార్డుల్లో మంత్రి కన్నబాబు ప్రచారం శ్రీకారం చుట్టారు. చంద్రపురి కాలనీ గోదారిగుంట ప్రాంతాల్లో పాదయాత్ర నిర్వహించారు. ఇంటింటా ప్రచారం చేసి తమ అభ్యర్థి మణికుమార్కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. జగనన్న నవరత్నాల ద్వారా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు వివరించారు. మంత్రి వెంట ఎంపీ గీత, ఎంపీపీ గోపిశెట్టి పద్మజ సత్యనారాయణ, జడ్పీటీసీ కిట్టు సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. అన్నీ పడితే ప్రతి ఒక్కరికి కూడా అనేక సంక్షేమ పథకాలు మరి అమలు చేయాలంటే మన 3వ డీజిల్ అభివృద్ధి చెందాలంటే చలిలో అలమటిస్తున్న పేదవారికి దుప్పట్లు పంపిణీ చేశారు మాజీ జడ్పీటీసీ పాలూరి బోసుబాబు. తూర్పు గోదావరి జిల్లాలోని గోకవరంలో జగ్గంపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆరోగ్యం బాగోలేక రాజమండ్రిలో వైద్యం చేయించుకుంటూ మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ ఆసుపత్రికి వెళ్లారు. కొన్ని రోజులు వైద్యం చేయించుకున్నారు. మళ్లీ ఆయనను ఆదరించి అభిమానించే ప్రజలు మధ్యకు పూర్తి ఆరోగ్యంతో రావడంతో తన తనయుడు జ్యోతుల నవీన్ సొంత గ్రామం వీరిపాక నుంచి తిరుపతి వరకు సుమారుగా 600 కిలోమీటర్ల కాలినడకను వెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా నవీన్ పాదయాత్ర దిగ్విజయంగా కొనసాగాలని గోకవరం మండలంలోని టీడీపీ మాజీ జడ్పీటీసీ పాలూరి బోసుబాబు పేదలకు దుప్పట్లను పంచిపెట్టారు. అనంతరం ఏపీ లోకల్ టీవీ ఛానల్తో మాట్లాడారు. అనారోగ్యం పాలై ఆయన మళ్ళీ ఆరోగ్యంగా పూర్తి ఆరోగ్యంగా మనుషులు అందరితో తిరగడం జరుగుతుంది. దాని నిమిత్తంగా వాళ్ళ కుమారుడు మా అన్నయ్య నవీన్ గారు ఇరిపాక నుంచి తిరుపతి వరకు పాదయాత్ర చేపట్టారు. ఆ పాదయాత్ర దిగ్విజయంగా పూర్తవ్వాలని నేను పేదవారికి దుప్పట్లు పంచడం జరిగింది. అయితే జగ్గంపేట నియోజకవర్గ ప్రజలకి జ్యోతుల నెహ్రూ గారు ఏదో చేయాలనే ఉద్దేశంతో ఇంకా ఆయన దేవుడు భూమి మీద ఉండిచ్చి ప్రజలకి సేవ చేయాలని ప్రజలందరూ కూడా ఆయన సేవని వినియోగించుకోవడానికి ఒక డాక్టర్ రమేష్ గారి ద్వారా ఆయనకి ప్రథమ చికిత్స చేసి తర్వాత బొల్లిని హాస్పిటల్లో తర్వాత హైదరాబాద్లో చూపించుకున్నా సరే గుండె ఎటువంటి ఇబ్బంది లేదు.
హ్యాపీగా ఉందని చెప్పడం జరిగింది. ఆయన ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉండాలని, అలాగే మా నవీన్ అన్నయ్య పాదయాత్ర చేపట్టిన యాత్ర దిగ్విజయంగా సాగి ఆయనకి ఎటువంటి ఆటంకం కలగకుండా ఆయన పూర్తి ఆరోగ్యంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ రోజున ఒక 50 మందికి దుప్పట్లు ఇవ్వడం జరిగింది. ఈ దుప్పట్లన్నీ కూడా నవీన్ గారి పాదయాత్ర సక్సెస్ అవ్వాలని, నెహ్రూ గారి ఆరోగ్యం ఇంకా పూర్తిగా చాలా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవ్వడం జరిగింది. శ్రీ రామ సత్యనారాయణ స్వామి ఆలయంలో కార్తీక మాసం పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తూర్పు గోదావరి జిల్లా గోకవరంలోని కార్తీక మాసం పురస్కరించుకుని ప్రత్యేక పూజలు చేసి అభిషేకాలు స్వామివారికి చేయడం జరిగిందని ఆలయ అర్చకులు వల్లూరి జగన్నాథ శర్మ తెలిపారు. నవంబర్ 5వ తేదీ నుంచి డిసెంబర్ 12వ తేదీ వరకు స్వామివారికి కార్తీక మాస పూజలు మహోత్సవంగా జరపబడతాయన్నారు. ప్రతిరోజు సంధ్యకాల అర్చనలు, ఆకాశ దీపారాధన, కార్తీక దామోదర పూజలు ఆర్యవైశ్య మహిళా భక్త బృందం వారిచే లలిత విష్ణు శివ పారాయణాలు ఆలయంలో జరుగుతాయని పండితులు అన్నారు. ప్రతి సోమవారం ప్రత్యేకంగా వరసాల ప్రసాద్ భజన బృందం కార్యక్రమం ఉంటుందని తెలిపారు. సోమవారం భక్తులతో ఆలయం అంతా కిటకిటలాడింది. స్వామివారిని దర్శించుకున్న భక్తులు తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. కార్తీక మాస మొదటి సోమవారం పర్వదినం సందర్భంగా మన గోకవరం గ్రామంలో అతి ప్రాచీన దేవాలయమైన శ్రీ సత్యనారాయణ స్వామివారి ఆలయంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ ఉమా గోకర్ణేశ్వర స్వామివారికి ఉదయం 4 గంటల నుండి కూడా విశేషంగా అభిషేక కార్యక్రమాలు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా వచ్చేసి స్వామివారి అభిషేకాల్లో పాల్గొని కోవిడ్ నిబంధనలు అనుసరిస్తూ స్వామివారిని దర్శించి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి ఆశీస్సులు పొందారు. మన గోకవరం గ్రామంలోనే ఈ ఆలయం అతి ప్రాచీన దేవాలయంగా, సర్వదేవతా నిలయంగా ఈ కార్తీక మాసంలో శివకేశవుల ఆరాధన అంటే శివుడు అనేటువంటి వారు శ్రీ ఉమా గోకర్ణేశ్వర స్వామివారిగా, అలాగే కేశవులు శ్రీ సత్యనారాయణ స్వామి, శ్రీ రమా సత్యనారాయణ స్వామి, శ్రీ భద్రాద్రి సీతారామచంద్ర స్వామివారిగా వచ్చినటువంటి ఈ దేవాలయం అతి ప్రాచీన దేవాలయంగా మన గోకవరం గ్రామంలో అనతి కాలంలోనే ప్రసిద్ధి పొంది భక్తుల కోరికలన్నీ కూడా నెరవేరడం, స్వామివారి ఆశీస్సులు సంపూర్ణంగా ఉన్నాయని తెలిసి భక్తులందరూ కూడా విచ్చేయడం జరుగుతుంది. కార్తీక మాసంలో విశేషంగా ప్రతి సోమవారం అలాగే పూర్ణిమ ఏకాదశి రోజుల్లో కూడా ఈ పూజా కార్యక్రమాలు విశేషంగా జరుగుతాయని ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో అర్చకులు అలాగే గ్రామ ప్రజలు పెద్దలు భక్తుల సహాయ సహకారాలతో పూజా కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఓం నమశివాయ. తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం డివిజన్ గంగవరంలో గిరిజన ఉపతెగల ఐక్యవేదిక సమావేశం జరిగింది. సమావేశంలో ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు వెదుళ్ల లచ్చిరెడ్డి అధ్యక్షతన జరిగింది. మాట్లాడుతూ జీవో నంబర్ 3ని రద్దు చేయడం చాలా అన్యాయమని చెప్పారు. 1/7/0 చట్టం పగడ్బందీగా అమలు చేయాలని, గిరిజన ప్రాంతాల్లో గిరిజనేతరులకు పక్కా గృహాలు ఎలా నిర్మిస్తారని ప్రభుత్వాన్ని నిలదీశారు. అనేక రకమైనటువంటి కేసుల్లో పట మరి పోలీసు నిర్బంధంలో పట ఉన్నారన్న సంగతి మీకు తెలుస్తలేదు. ఎందుకంటే నా కొడుకు ఈరోజు 2000 రూపాయలు తెచ్చాడు, సంతోషపడతాం. ఆ 2000 ఎలా తెచ్చారో బాగుందని అడగవలసిన బాధ్యత ఉన్నది తల్లి రెండు కూడా. పిల్లలు భావితరాల్లో మరి వాళ్ళ భవిష్యత్తు బాగుండాలంటే విద్య మరి అలాగే ఆరోగ్యం అన్ని బాగుండాలి. కాబట్టి వాళ్ళు వ్యసనాలకు లోన్ కాకుండా మరి చూసుకునే బాధ్యత తల్లిదండ్రులుగా మన మీద ఉంటుందని మరి సభను కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నానండి. కంపల్సరీ మన కడుపులు పెట్టిన పిల్లలకు మనమే బాధ్యతలు నేర్పించుకోవాలి. మరి అలాగే ఇక్కడ ఉన్న ఉద్యోగస్తులు అందరూ సహకరించాలని మరి సభను కూడా తెలియజేస్తున్నాను. గురుపాదర్శులుగా పనిచేస్తున్నాను. మా ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఎందుకంటే ఎక్కడ చూసినా ఏదో రకమైన సమస్య ఆదివాసీ ప్రజల వెంటాడుతుంది. ముఖ్యంగా మా చట్టం ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి
ప్రజలకు చట్టాలు హక్కులు విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుంది. వన్ ఆఫ్ సెంటీ చట్టం ఉన్నప్పటికీ కూడా అది అమలు కావటం లేదు. తమలలో ప్రభుత్వ అధికారులు రాజకీయ నాయకులు అలక్ష్యం వహిస్తూ ఆదివాసులకి గ్రామం చేస్తుంది. ముఖ్యంగా ఒక భూమి సమస్య కాదు, పోలవరం లాంటి ప్రాజెక్టులో ఆదివాసులు నిరాశలు అవుతున్నారు. ఆ సమస్యలు కూడా ఇప్పటి వరకు పరిష్కారం కాలేదు, చాలామందికి నష్టపరిహారం రాలేదు. అలాగే సంక్షేమ పథకాల విషయంలో కూడా ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. ఎందుకంటే వేదిక మీద చాలా ఉద్రేకపడుతూ మాట్లాడారు, కానీ ఎవరిని బాధించలేదు. అయ్యా, నా పేరు విజయ రెడ్డి, ఐటీడీఏ జిఎస్ అంటే ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడి. నా పేరు విజయ రెడ్డి. అయితే ఈరోజు గంగవరం మండలంలో పూట మా ఏడు తెగలతో కలిపి బహిరంగ సభ పెట్టడం జరిగిందండి. ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మా ఏడు తెగలు వెనకబడి ఉన్నందువలన ఈ ప్రాంతం యొక్క అభివృద్ధిని కోరుకుంటూ మరి మా ఏడు తెగల నుండి పెద్దలతో ఈరోజు చర్చ జరిగిందండి. కనుక ప్రభుత్వం దయచేసి మమ్మల్ని అభివృద్ధి దిశగా ప్రయాణించాలంటే ఇక్కడ ఉన్నటువంటి రోడ్డు కానీ, మా విద్యను, అలాగే ఇక్కడ ఆరోగ్యం, వైద్య అన్నింటిలో పట మాకు పూర్తి హక్కులు కల్పిస్తూ మాకు నాణ్యమైనటువంటి వైద్యం అందించేలాగా మా ఆదివాసీ ప్రజలకు మన మనస్ఫూర్తిగా మన రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము ఈరోజు కోరుకుంటూ మరి సభను మరి పెట్టుకోవడం జరిగిందండి. మరి ఈ అవకాశం ఇచ్చినట్టు ఈ సభకు పరిమితులు ఇచ్చినటువంటి మరి స్మరణతో మార్మోగిన పలివెల ఉమ్మ కొప్పులింగేశ్వర స్వామి ఆలయం స్వామివారి ఆలయంలో మొదటి కార్తీక సోమవారం భక్తులతో పోటెత్తింది. తెల్లవారుజాము నుండి భక్తులు స్వామివారిని, అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ పలివెల కొప్పులింగేశ్వర స్వామివారి ఆలయం 11వ శతాబ్దంలో శ్రీ రాజరాజేశ్వరుడుగా నిర్మించారు. పురాణాల ప్రకారం ఏ దేవాలయం గోదావరి కాశీకి నదీ తీరంలో ఉన్న అతి ప్రాచీనమైన శైవ క్షేత్రం, అగస్త్యమునిచే ప్రతిష్ఠింపబడినది. భక్తుని కాపాడుట కోసం కొప్పుదాల్చిన కొప్పులింగేశ్వర స్వామి భక్తులు కొలుస్తారు. ఈ ఆలయ ప్రాకారాలపై టీచర్స్ యూనియన్ పిఆర్చ్యూ జిల్లా కార్యవర్గ ఎన్నిక ఏకగ్రీవమైంది. జిల్లా అధ్యక్షుడిగా తంగి మురళీమోహన్ రావు పదవి బాధ్యతలు అందుకున్నారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో 26వ జిల్లా కౌన్సిల్ సమావేశం నిర్వహించి పలు నిర్ణయాలు వెలువరించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు తంగి మురళీమోహన్ మాట్లాడుతూ, ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తూ ప్రతి విద్యార్థి ప్రగతిని ఆశిస్తూ అందుకు దోహదపడుతూ ఆదర్శ ఉపాధ్యాయుడిగా తన ప్రయాణం సాగిందన్నారు. విశాఖ జిల్లా శాఖ అధ్యక్షులు రాష్ట సిపిఎస్ కరుణార్డి గోపీనాథ్, విశాఖ జిల్లా పిఆర్చ్యూ ప్రధాన కార్యదర్శి ఎం శ్రీనివాస్, రాష్ట మహిళా కార్యదర్శి కె ఇందిరా తదితరులు పాల్గొన్నారు. కాబట్టి నాపై నమ్మకంతో మీరు నాకు ఇటువంటి ఫ్యూచర్ బాధ్యతలు మీరు అందరూ కూడా అప్పచెప్పారు. తప్పనిసరిగా నాకు నాపై మీరు ఉంచుకునేటువంటి నమ్మకాన్ని, మీరు అప్పచెప్పేటటువంటి బాధ్యతలను తప్పనిసరిగా నేను నిర్వర్తిస్తాననేసి నా కార్యనిర్వహణలో పూర్తి శక్తిని పూర్తిగా వినియోగించి
నాకున్న రాజకీయ పరిచయంతో గాని సామాజిక పరిచయంతో గాని వాస్తవ పరిచయంతో గాని నేను ఉన్నతమైన స్థితిలో నిలబెట్టగలని మీ అందరూ నాకు అన్ని వేళ మద్దతు పూర్తిగా ఇవ్వాలని ఇవ్వాలని ఆశిస్తూ We will take a break. Keep watching AP Local TV News.